అందరికీ నమస్తే ఈరోజు మనం విద్యుత్కు సంబంధించినటువంటి ప్రాథమిక భావనల గురించి నేర్చుకొని అదేవిధంగా విద్యుత్కు సంబంధించినటువంటి ప్రశ్నలను పలు పరీక్షల్లో వచ్చినటువంటి కాఠిన్యత స్థాయిల గురించి మరియు వీటిలో ఉండేటటువంటి డిఫికల్టీ లెవెల్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ప్రధానంగా విద్యుత్కు సంబంధించినటువంటి ఈ ప్రయోగాలన్నీ కూడా క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్లుగా మనకు చరిత్రలో ఉంది దీనికి సంబంధించినటువంటి ప్రయోగాలను థేల్స్ అనేటటువంటి శాస్త్రవేత్త గ్రీకు శాస్త్రవేత్త చేసినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ థేల్స్ అనేటటువంటి ఈ శాస్త్రవేత్త సీమ గుగ్గిలం దీన్నే మనం అంబర్ అంటాము దీన్ని ఉన్నుకోటికి రుద్దినప్పుడు ఆ రెండింటికి ఆకర్షించేటటువంటి గుణం రావడానికి గమనించాడు ఇక్కడ సీమ గుగ్గిలాన్ని గ్రీకు భాషలో మనం ఎలక్ట్రాన్గా పరిగణిస్తాము ఈ సీమ గుగ్గిలాన్ని ఉన్నికోటుకు రుద్దినప్పుడు ఆ రెండింటికి ఆకర్షించేటటువంటి గుణం వస్తుందని తేల్స్ అనేటటువంటి శాస్త్రవేత్త గమనించడం జరిగింది ఇక్కడ ఈ తేల్స్ యొక్క ప్రయోగాలనే తదుపరి పదహారవ శతాబ్దం ఆరంభంలో గిల్బర్ట్ అనేటటువంటి శాస్త్రవేత్త కంటిన్యూ చేయడం జరిగింది ఇతను గాజు కడ్డీని సిల్క్ గుడ్డతో రుద్దటం వల్ల ఆ రెండింటికి ఆకర్షించేటటువంటి గుణం వస్తుంది అనేటటువంటి అంశాన్ని నిరూపించాడు ఈ గుణానికే ఎలక్ట్రిసిటీ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్తగా మనం గెలువటను గుర్తుంచుకుంటాం అంటే ఏదైనా రెండు వస్తువులను రుద్దటం వల్ల లేదా వాటి మధ్య ఘర్షణ చెలరేగేటటువంటి క్రమంలో ఘర్షణ జరిగేటటువంటి క్రమంలో అక్కడ ఆవేశాలు ఏర్పడుతున్నాయనేటటువంటి అంశాన్ని గమ గమనించడం జరిగింది ఈ పరిస్థితులలో ఏర్పడేటటువంటి ఈ ఆవేశాన్ని లేదా విద్యుత్నే మనం ఘర్షణ విద్యుత్ లేదా ఫ్రిక్షనల్ ఎలక్ట్రిసిటీ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ భావిస్తున్నాం ఇక్కడ విద్యుత్ ఆవేశాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం అనేది తదుపరి జరిగినటువంటి పరిశీలన వల్ల ఏర్పడింది వస్తువుల్ని ఒకదానికొకటి సరైన రీతిలో రుద్దినప్పుడు ఘర్షణ వలన వ్యతిరేక ఆవేశాలు పొందుతాయి అనేటటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది ఈ ఆవేశాల వల్లనే అవి విద్యుత్ యొక్క ధర్మాన్ని పొందుతాయి అనేటటువంటి అంశాన్ని గుర్తించారు ఇక్కడ విద్యుత్ ఆవేశం వల్ల వస్తువులపై స్థిరంగా ఉంటే ఆ విద్యుత్ని మనం ఇక్కడ స్థిర విద్యుత్ లేదా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేటటువంటి టర్మ్తో సూచిస్తాం ఏదైనా వస్తువు మీద విద్యుత్ ఆవేశం స్థిరంగా పోగుబడి ఉన్నప్పుడు అటువంటి విద్యుత్ని మనం ఇక్కడ స్థిర విద్యుత్గా మనం ఇక్కడ పరిగణిస్తాం ఇక్కడ దైనందిన జీవితంలో మనం కూడా చాలాసార్లు ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ చూడవచ్చు దువ్వెనని పొడు జుట్టుతో దువ్వుతున్నప్పుడు ఇక్కడ దువ్వెనకు చిన్న చిన్న తేలికైనటువంటి వస్తువులను కాగితము దుమ్ము వంటి వాటిని ఆకర్షించేటటువంటి శక్తి లభిస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు ఇదే విధంగా ఉన్నితో పెన్నును రుద్దినప్పుడు అదేవిధంగా గాజు పలక మీద పొడిగుడ్డని రుద్దినప్పుడు ఈ గాజు పలక మరియు పెన్నులకు తేలికైనటువంటి వస్తువులను ఆకర్షించేటటువంటి ధర్మం కలుగుతుంది అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు ఇక్కడ ఈ సందర్భాలలో ఆయా వస్తువుల మీద పరస్పరం విరుద్ధమైనటువంటి ఆవేశాలు ఏర్పడడం వల్ల వాటిలలో ఈ స్థిర విద్యుత్ అనేటటువంటి భావన వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి తర్వాత ఈ రకమైనటువంటి ఆవేశాలే మేఘాలలో కూడా ఉంటాయని చెప్పేసి నిరూపించినటువంటి శాస్త్రవేత్తగా మనం బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి శాస్త్రవేత్తను మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి శాస్త్రవేత్త వర్షం వచ్చేటటువంటి పరిస్థితులలో తీవ్రంగా మేఘావృతమైనటువంటి వాతావరణంలోకి గాలిపటాలను ఎగరవేసి అక్కడ మేఘాల మీద ఉన్నటువంటి ఆవేశం కూడా ఇక్కడ దువ్వెన పొడి జుట్టు సందర్భంలో వచ్చినటువంటి ఆవేశాలు ఒకటే అనేటటువంటి అంశాన్ని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రపంచానికి వెల్లడించాడు దీనికి సంబంధించినటువంటి అన్ని పరిశీలనలు చేసిన తర్వాత ప్రకృతిలో అన్ని వస్తువులు విద్యుత్ ఆవేశాన్ని కలిగి ఉంటాయని ఇది సహజ సిద్ధంగా జరుగుతుందనేటటువంటి అంశాలను వెల్లడించడం జరిగింది కానీ ఇవి ఈ వస్తువులు అనేవి ఆవేశపరంగా తటస్థంగా ఉండడానికి ప్రధాన కారణంగా వాటిలో విరుద్ధమైనటువంటి ఆవేశాలు సమాన పరిమాణాలలో ఉంటాయనేటటువంటి అంశాన్ని వెల్లడించారు అవి ధన మరియు రుణ ఆవేశాలను సమాన పరిమాణంలో కలిగి ఉంటాయి కాబట్టి ఒకదాని యొక్క ఆవేశాన్ని మరొకటి రద్దు చేసుకునేటటువంటి స్థితిలో ఆయా వస్తువులన్నీ కూడా తటస్థంగా ఉంటాయి అనేటటువంటి అంశాన్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ విద్యుత్ ఆవేశాలకు సంబంధించినటువంటి రకాలను కనుక మనం గమనించినట్లయితే ఏవైనా రెండు వస్తువుల మధ్య ఘర్షణ ఉన్నప్పుడు లేదా ఒకదానిని ఒకటి రుద్దినప్పుడు వాటి మధ్య పరస్పర విరుద్ధమైనటువంటి ఆవేశాలు వస్తున్నాయని చెప్పేసి నేను అనుకున్నాం దీనికి సంబంధించినటువంటి ఆవేశాల రకాలను మనం ఇక్కడ ధనావేశము మరియు రుణావేశం అనేటటువంటి రెండు రకాలుగా మనం ఇక్కడ ప్రకటించుకుంటాం ఇక్కడ ఆవేశాలకు సంబంధించినటువంటి ఆకర్షణ మరియు వికర్షణలకు సంబంధించినటువంటి అంశాలు మనకి ఇక్కడ పరీక్షల్లో వచ్చేటటువంటి అంశాలుగా చూడవచ్చు ఇక్కడ సజాతి ఆవేశాలు అనేవి వికర్షించుకుంటాయని అదేవిధంగా విజాతి ఆవేశాలు అనేవి ఆకర్షించుకునే ఆకర్షించుకుంటాయి అనేటటువంటి అంశాన్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ ఏ రెండు వస్తువులైనా సరే వాటిని ఘర్షణకు గురి చేయడం వల్ల లేకపోతే రాపిడికి గురి చేయడం వల్ల వాటిని విద్యుదీకరణం చెందించవచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా గుర్తించారు ఇక్కడ ఆవేశాలకు సంబంధించినటువంటి టెర్మినాలజీని కనుక మనం గమనిస్తే ధన విద్యుత్ ఆవేశాన్ని ప్లస్ క్యూ అనేటటువంటి తోటి అదేవిధంగా రుణ విద్యుత్ ఆవేశాన్ని మైనస్ తోటి సూచిస్తారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి అదేవిధంగా విద్యుత్ ఆవేశానికి సంబంధించినటువంటి ప్రమాణాలను కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే విద్యుత్ ఆవేశాన్ని కూలములలో కొలుస్తారు అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి విద్యుత్ ఆవేశానికి సంబంధించినటువంటి ప్రమాణం ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ప్రమాణాలకు సంబంధించి ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రమాణాలన్నింటినీ కూడా ఆయా భౌతిక రాశులను వాటికి సంబంధించినటువంటి ప్రమాణాలను ఒక లిస్టు రూపంలో ప్రిపేర్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి అంశాలను పదే పదే రిపిటేటివ్ టైమ్స్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా చూడటం వల్ల మనకు ఆయా అంశాలనేవి మైండ్లో ఫిక్స్ అయిపోతాయి ఇక్కడ రాగి అల్యూమినియం వంటి లోహపు గుండా రుణావేశ ఎలక్ట్రాన్లు ఒకచోటి నుంచి మరొక చోటికి ప్రవహిస్తాయని దీనినే విద్యుత్ ప్రవాహము లేదా ఎలక్ట్రిక్ కరెంటుగా భావిస్తామని చెప్పేసి అని వెల్లడించారు ఈ విధంగా వచ్చేటటువంటి విద్యుత్ ప్రవాహం ఆధారంగా మనం కరెంట్ అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ డిఫైన్ చేసుకుంటున్నాం ప్రమాణ కాలంలో లేదా ఒక సెకండ్ కాలంలో ప్రవహించేటటువంటి విద్యుత్ ఆవేశాన్నే మనం ఇక్కడ విద్యుత్ ప్రవాహంగా మనం ఇక్కడ పేర్కొంటాము ఏదేని తీగకుండా క్యూ కూలు విద్యుత్ ఆవేశము టీ సెకండ్ల కాలంలో ప్రవహించినట్లయితే ఆ ఒక సెకండ్ కాలంలో ప్రవహించినటువంటి విద్యుత్ ఆవేశాన్ని మనం ఇక్కడ విద్యుత్ ప్రవాహము లేదా కరెంటుగా మనం ఇక్కడ డిఫైన్ చేస్తాము దీనికి సంబంధించినటువంటి సూత్రాన్ని కనుక మనం చూసినట్లయితే విద్యుత్ ప్రవాహం ఈజ్ ఈక్వల్ టు విద్యుత్ ఆవేశము బై కాలము అంటే టీ సెకండ్ల కాలం పాటు లేదా ప్రమాణ కాలం పాటు ప్రవహించినటువంటి విద్యుత్ ఆవేశాల యొక్క సముదాయాన్ని మనం ఇక్కడ కరెంటుగా పేర్కొంటాము లేదా ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ అనేటటువంటి అంశంతో దీన్ని మనం సూచిస్తాం ఇక్కడ విద్యుత్ ఆవేశానికి సంబంధించినటువంటి ప్రమాణాలు మనం కూలుముగా చెప్పుకుంటే ఇక్కడ కరెంటుకు సంబంధించినటువంటి ప్రమాణాలు మనం కూలుమ్ ఫర్ సెకండ్గా నిర్వచిస్తాము దీన్ని మనం మరొక రకంగా యాంపియర్ అనేటటువంటి అంశంతో సూచిస్తాం విద్యుత్ ప్రవాహానికి ప్రమాణాలు కూలుమ్ ఫర్ సెకండ్ దీన్ని మనం యాంపియర్గా ప్రకటిస్తాము ఇక్కడ కరెంటుకు సంబంధించినటువంటి ప్రమాణంగా మనం యాంపియర్ని పేర్కొంటాం ఇక్కడ విద్యుత్ ఆవేశ కణాలు అనేవి ఎల్లప్పుడూ కూడా ఎక్కువ శక్తి స్థాయిల నుంచి తక్కువ శక్తి స్థాయికి ప్రవహిస్తాయి ఇక్కడ ఎక్కువ శక్తి స్థాయిలో ఉండేటటువంటి ఈ ఆవేశాలని మనం అధిక పొటెన్షియల్ లేదా ఎక్కువ పొటెన్షియల్గా మనం పరిగణిస్తాం అదేవిధంగా తక్కువ శక్తి స్థాయిని కలిగి ఉండేటటువంటి ఈ అంశాన్ని మనం తక్కువ పొటెన్షియల్ లేదా అల్ప పొటెన్షియల్ అనేటటువంటి టర్మ్ తోటి మనం సూచిస్తాం అంటే విద్యుత్ ఆవేశ కణాలు ఎల్లప్పుడూ కూడా ఎక్కువ పొటెన్షియల్ నుంచి తక్కువ పొటెన్షియల్కి ప్రవహిస్తాయి అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇక్కడ విద్యుత్తు పరంగా చూసినట్లయితే పదార్థాలను కొన్ని రకాలుగా విభజించినాం ఇక్కడ విద్యుత్తును తమ గుండా ప్రవసరింపజేసేటటువంటి పదార్థాలన్నింటినీ ఒక రకంగా విద్యుత్ని గుండా ప్రసరింపచేయనటువంటి పదార్థాలను మరొక రకంగా ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవడం జరిగింది ఏ పదార్థాలు అయితే తమకుండా విద్యుత్తును ప్రవహింపచేస్తాయో వాటిని మనం విద్యుత్ వాహకాలుగా పరిగణిస్తాము దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలు వెండి రాగి అల్యూమినియం మరియు ఇనుములను గన ఇనుములను ఇక్కడ మనం పేర్కొంటాము ఇక్కడ వెండి అనేది అత్యుత్తమైనటువంటి విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది అయితే దీనికి కాస్ట్ ఎక్కువగా ఉండడం వలన ఎక్కువ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లో కానివ్వండి పరికరాల్లో కానివ్వండి రాగిని దీని యొక్క ప్రత్యామ్నాయంగా వాడుతున్నాం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ వెండికి వెండి అత్యుత్తమైనటువంటి విద్యుత్ వాహకము అయినప్పటికీ ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో రాగిని ఎక్కువగా వినియోగించడానికి గల ప్రధానమైనటువంటి కారణంగా మనం ఇక్కడ వెండి కంటే రాగికి ఖర్చు తక్కువ ఉంటుంది దాని యొక్క కాస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాడుతున్నాం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇలా ఏ పదార్థాలు అయితే విద్యుత్తును తమకుండా ప్రవహింప చేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటే ఏ పదార్థాలు అయితే తమకుండా విద్యుత్ను ప్రసరింప చేయనీవో లేదా ప్రవహింప చేయనియవో వాటిని మనం విద్యుత్ బంధకాలుగా పరిగణిస్తాం వీటికి ఉదాహరణలుగా మనం రబ్బరు చెక్క ప్లాస్టిక్ వంటి వాటిని ఇక్కడ మనం చూస్తాం కనుకనే రబ్బర్కు సంబంధించినటువంటి పూతలను ఈ వెండి మరియు రాగికి సంబంధించినటువంటి తీగల చుట్టూత వాటిని ఉంచినప్పుడు ఈ తీగల ద్వారా బయటి వాతావరణంలోకి ఈ ఎలక్ట్రాన్లు లేదా ఆవేశాలు విడుదల కాకుండా ఆపుతాయి ఆ విధంగా ఇక్కడ విద్యుత్ అనేది సుదూరాలకు ప్రయాణిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి తర్వాత విద్యుత్తు వాహకాలకు సంబంధించినటువంటి అంశాలను పరిగణించేటటువంటి క్రమంలో విద్యుత్ వలయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది విద్యుత్ వలయం అంటే ఏదైనా ఒక ఘటానికి విద్యుత్ను ఉపయోగించుకునేటటువంటి బల్బు స్విచ్ లేదా ట్యాప్కి వంటి వాటిని ఒకదానితో ఒకటి కలిపి వీటిని విద్యుత్ వాహక తీగతోటి కలపడాన్ని మనం ఇక్కడ విద్యుత్ వలయంగా ప్రకటిస్తాము ఇక్కడ పటంలో చూపిన విధంగా కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే దీన్ని మనం ఒక వలయంగా పరిగణిస్తాము ఇక్కడ బ్యాటరీ బీకి విద్యుత్ వాహకపు తీగల ద్వారా ఒక స్విచ్కి లేదా ట్యాబ్కి అమర్చినాం దీని నుంచి ఒక బల్బుని దీన్ని ఈ వైర్ల ద్వారా కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ స్విచ్కి ఆన్ చేసినప్పుడు మాత్రమే ఈ తీగకుండా విద్యుత్ ప్రసరించి ఇక్కడ ఉన్నటువంటి బల్బును వెలిగించగలుగుతుంది స్విచ్కి ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ వలయంలో విద్యుత్ ప్రవహించదు కాబట్టి బల్బు వెలగనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు వలయంలో బ్యాటరీ అనేది విద్యుత్ జనకంగా పనిచేసి విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరుస్తుంది ఈ స్విచ్ లేదా ట్యాబ్కి వలయాన్ని మూయడానికి మరియు తెరవడానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి విద్యుత్ వలయంలో ఎప్పుడూ కూడా విద్యుత్ ప్రవాహం అనేది ఎక్కువ పొటెన్షియల్ వద్ద ఉండే ధన ఎలక్ట్రోడ్ నుంచి తక్కువ పొటెన్షియల్ వద్ద ఉండేటటువంటి రుణ ఎలక్ట్రోడ్కి ప్రవహిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఘటం గుండా విద్యుత్ ప్రవాహము తక్కువ పొటెన్షియల్ ఉన్న రుణ ఎలక్ట్రోడ్ నుంచి ఎక్కువ పొటెన్షియల్ వద్దనున్న ధన ఎలక్ట్రోడ్కు ప్రవహిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి అయితే విద్యుత్ వలయానికి మరియు విద్యుత్ ఘటానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ పరస్పరం విభిన్నంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు అయితే ప్రధానంగా ఘటంలో ఎల ఎలక్ట్రిసిటీ అనేది రుణ ఎలక్ట్రోడ్ నుంచి ధన ఎలక్ట్రోడ్కి ప్రవహిస్తుందని చెప్పేసి మేము పేర్కొంటాం అయితే సాంప్రదాయకంగా విద్యుత్ అనేది ధన ఎలక్ట్రోడ్ నుంచి రుణ ఎలక్ట్రోడ్కి పోతున్నట్లుగా భావిస్తారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఘటం అనేటటువంటి దాన్ని వలయంలో విద్యుత్తును ప్రవహింపచేసేటటువంటి లేదా విద్యుత్తును జనింపజేసేటటువంటి ఒక పరికరంగా మనం ఇక్కడ చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి ఘటాలకు సంబంధించినటువంటి రకాల మీద ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చినటువంటి దాఖలాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఘటాలలో భాగంగా మొట్టమొదటి గతంగా మనం ఇక్కడ ప్రాథమిక ఘటాన్ని చెప్పుకుంటాము దీనిని సెవెంటీన్ ఎయిటీ సిక్స్లో వాల్టా అనేటటువంటి ఇటలీ శాస్త్రవేత్త మొట్టమొదట విద్యుత్ ఘటాన్ని కనిపెట్టాడు కాబట్టి దీనికి ఆ వాల్టా అనేటటువంటి శాస్త్రవేత్త పేరు మీదుగా వాల్టా ఘటం అనేటటువంటి పేరు వచ్చింది ఇక్కడ వాల్టా అనేటటువంటి ఈ శాస్త్రవేత్త ఇటలీకి చెందినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ పరిగణించాలి వాల్టా ఘటంలో రాగి పలక అనేది ధనధృవంగా పనిచేస్తుంది అదేవిధంగా జింకు పలక అనేది రుణ పనిచేస్తుంది మరియు ఈ రెండిటి మధ్య విద్యుత్తును ప్రవహింపచేసేటటువంటి క్రమంగా సజల సల్ఫీర్ కామ్లాన్ని విద్యుత్ ప్రేరకము లేకపోతే విద్యుత్ విశ్లేషక పదార్థంగా వినియోగిస్తామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ధన పలకగా రాగిని రుణ పలకగా జింకును ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ధన ఎలక్ట్రోడుగా కాపర్ని వినియోగించాం అదేవిధంగా రుణ ఎలక్ట్రోడ్గా మనం ఇక్కడ జింక్ కడ్డీని ఉపయోగించినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు హెచ్ టూ ఎస్ఓ ఫోర్లో ఈ రెండింటిని ముంచేసి వీటికి సంబంధించినటువంటి మరొక చివరను ఒక తీగ ద్వారా కలిపినప్పుడు ఇక్కడ విద్యుత్ వలయం అనేది సంపూర్ణమవుతుంది కాబట్టి ఈ తీగలో విద్యుత్ ప్రవహిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అయితే ఘటంలో ఒక రెండు ప్రధానమైనటువంటి లోపాలని ఇక్కడ కనుగొనడం జరిగింది దీంట్లో మొదటి యొక్క లోపాన్ని మొట్టమొదటి లోపాన్ని స్థానిక చర్యగా పేర్కొంటాం స్థానిక చర్య ఏ అంటే ఏమిటి అనే అంశంలో కనుక మన క్వశ్చన్ వస్తే దానికి సంబంధించినటువంటి భావనను ఈ విధంగా వివరిస్తాం జింకు పలకలో ఉండేటటువంటి కార్బను ఇనుము వంటి మలినాలు జింకు అణువులతో ఆమ్లంలో చేరి చిన్న చిన్న వాల్టా ఘటములను ఎక్కువగా రూపొందించి జింకు పలకతో స్థానిక విద్యుత్ ప్రవాహాలను ఏర్పరుస్తాయి ఈ క్రమంలో ఆ బ్యాటరీలో ఉండేటటువంటి ఛార్జ్ మొత్తం రసాయనిక శక్తి మొత్తం కూడా దుర్వినియోగపరుస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు దీన్నే మనం ఇక్కడ స్థానిక చర్యగా మనం భావిస్తాం అంటే ఇక్కడ విద్యుత్ విశ్లేషణలో మునిగి ఉన్నటువంటి జింకు పలక దీన్ని మనం రుణధ్రువంగా వినియోగించాం ఈ రుణధ్రువంగా వినియోగించినటువంటి జింకు పలకలోని కార్బన్ మరియు ఇనుము వంటి మల్నాలు జింకు అణువులతో ఆమ్లంలో చేరినప్పుడు చిన్న చిన్న వాల్టా ఘటాలను ఏర్పరుస్తాయి ఈ రకంగా ఏర్పడినటువంటి వాల్టా ఘటాలన్నింటిలో కూడా స్థానిక విద్యుత్ ప్రవాహాలు ఏర్పడతాయి కాబట్టి ఇటువంటి ఈ ప్ర సాధారణమైనటువంటి లోపాన్ని మనం ఇక్కడ స్థానిక చర్యగా చెప్పుకుంటాం ఇక్కడ స్థానిక చర్య అనేటటువంటి ఈ లోపాన్ని నివారించేటటువంటి పద్ధతిగా జింకు పలకకు పాదరసం యొక్క పొరను పూసి ఉపయోగించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు పాదరస పూతను పూసినట్లయితే ఈ జింకులో ఉండేటటువంటి మలినాలు ఇక్కడ ఆమ్లంతో చేరి ఘటాలను ఏర్పించి ఏర్పరిచేటటువంటి క్రమాన్ని మనం నిర్వీర్యం చేయగలుగుతాం కాబట్టి స్థానిక చర్య అనేటటువంటి లోపం ఇక్కడ మనకు పూరించబడుతుంది మరొక రకమైనటువంటి ఈ వాల్టా ఘటంలోని లోపాన్ని గనక మనం పరిశీలించినట్లయితే దీన్ని ధ్రువకరణము అనేటటువంటి అంశంగా పరిగణిస్తాం జింకు ఆమ్లంలో కరిగేటప్పుడు విడుదలయ్యేటటువంటి ఈ వాయుల వల్ల హైడ్రోజన్ రాగి పలకను చేరుతుంది ఈ హైడ్రోజన్ అనేది రాగి పలకను చేరి దాన్ని కప్పివేయడం వలన మరి రెండు రకాల నష్టాలు కలుగుతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ వచ్చేటటువంటి ఈ లోపాలను నివారించడానికి ఆక్సీకరణలను మనం ఇక్కడ ఘటంలో ఉపయోగించాలి వీటినే డీపోలరైజర్స్ అని కూడా పిలుస్తారు క్రింది వాటిలో డీపోలరైజర్స్గా ఉపయోగించేటటువంటి దానిని గుర్తించండి అనేటటువంటి అంశంలో గనుక క్వశ్చన్ వస్తే మనం ఈ డీపోలరైజర్స్గా పొటాషియం డైక్రోమేట్ మరియు కాపర్ సల్ఫేట్ గాఢ నత్రికామ్లము మ్యాంగనీస్ డయాక్సైడ్ వంటి వాటిని మనం ఇక్కడ డీపోలరైజర్లుగా ఉపయోగిస్తామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ప్రధానంగా ధ్రువకరణము అనేటటువంటి లోపాన్ని నివారించేటటువంటి పదార్థాలను ఏమని పిలుస్తారు అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీనికి సమాధానంగా మనం డీపోలరైజర్లను సమాధానంగా గుర్తిస్తాం ప్రధానమైనటువంటి డీపోలరైజర్లుగా పొటాషియం డైక్రోమేట్ కాపర్ సల్ఫేట్ గాఢ నత్రికామ్ల మరియు మాంగనీస్ డయాక్సైడ్లు అనేవి డీపోలరైజర్గా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఓల్టా ఘటానికి సంబంధించినటువంటి విద్యుత్ చాలక బలం ఎంత అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు దీనికి సంబంధించినటువంటి విలువగా మనం ఒక ఓల్ట్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణిస్తాం మరి ఒక ముఖ్యమైనటువంటి ఘటంగా మనం ఇక్కడ లెక్లాంచ్ ఘటాన్ని పరిగణిస్తాం ఈ లెక్లాంచిక్ ఘటాన్ని పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరంలో జార్జ్ లెక్లాంజ్ అనేటటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడు ఇక్కడ విద్యుత్ విశ్లేషక పదార్థంగా అమ్మోనియం క్లోరైడ్ అనేటటువంటి విద్యుత్ ప్రేరక ద్రవాన్ని తీసుకుంటారు తర్వాత ఒక సచ్చిద్ర పాత్రలో కార్బన్ పొడిని తీసుకొని మ్యాంగనీస్ డై ఆక్సైడ్లో మిశ్రమాన్ని ఇక్కడ దట్టించబడి ఉంటుంది ఈ మిశ్రమంలో మధ్యలో కార్బన్ కడ్డీని ఉంచుతారు ఇక్కడ ఉంచినటువంటి ఈ కార్బన్ కడ్డీ ధనధృవంగా పనిచేస్తుంది ఇక్కడ లెక్లాంజ్ ఘటం యొక్క విద్యుత్ చాలక బలము వన్ పాయింట్ ఫోర్ సిక్స్ వోల్టులుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ విరామంతో పనిచేస్తున్నటువంటి ఈ లెక్లాంచి ఘటం అనేది టెలిగ్రాఫ్ మరియు టెలిఫోన్ విద్యుత్ ఘంట వంటి సాధనాలలో ఈ లెక్లాంచు ఘటాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ఇక్కడ లెక్లాంచిక ఘటం అనేది పనిచేసినంతసేపు రసాయన శక్తి అనేది విద్యుత్ శక్తిగా మారుతుంది కొంత శక్తి అనేది కోల్పోతుంది కాబట్టి ఇక్కడ పనితీరుని ఆపివేసిన టైంలో అది మళ్ళీ రీఛార్జ్ అవుతున్నటువంటి అటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు కాబట్టి విరామంతో పనిచేసేటటువంటి టెలిగ్రాఫ్ మరియు టెలిఫోను విద్యుత్ గంట వంటి సాధనాలలో అత్యధికంగా వినియోగించేటటువంటి ఘటంగా మనం ఇక్కడ లెక్లాంజ్ ఘటాన్ని పరిగణించుకోవాలి ఇక మరొక రకమైనటువంటి మూడవ ఘటంగా మనం నిర్జల ఘటాన్ని మనం వినియోగిస్తున్నాము ప్రధానంగా వాచిలలో కానివ్వండి ఇక్కడ చిన్న చిన్న కెమెరాలలో కానివ్వండి అదేవిధంగా రేడియోలలో కానివ్వండి వాడేటటువంటి ఈ ఘటంగా మనం నిర్జల ఘటాన్ని పేర్కొంటాము దీంట్లో ఒక జింక్ డబ్బా అమ్మోనియం క్లోరైడ్ పేస్ట్ మ్యాంగనీస్ డయాక్సైడ్ మరియు గ్రాఫైట్ల యొక్క పొడి కార్బన్ కడ్డీలను అమర్చడం వలన నిర్జల ఘటం ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ నిర్జల ఘటాన్ని ప్రాథమికంగా లెక్లాంచి ఘటం యొక్క రూపాంతర ఘటంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు దీని యొక్క విద్యుత్ చాలక బలం కూడా వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఓల్టులు దీన్ని సవరించినటువంటి దశాంశాలు కనుక చూసినట్లయితే వన్ పాయింట్ ఫైవ్ వోల్టులు ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ఇక్కడ కార్బన్ కడ్డీ యొక్క ఇత్తడి టోపీ అనేది ధన ధ్రువంగా పనిచేస్తుంది అదేవిధంగా జింకు డబ్బా అనేది రుణ పనిచేస్తుంది పనిచేస్తుంది ఘటాలను టార్చి దీపాలలో ట్రాన్సిస్టర్లు మరియు ఫోటో తీయడకు వాడేటటువంటి క్రమ కెమెరాలలో వినియోగించేటటువంటి అంశాలను మనం ఇక్కడ పరిగణించవచ్చు ఇక్కడ నిర్జల ధన ధ్రువంగా దేనిని వినియోగిస్తారు లేదా ధ్రువంగా వేరిని వినియోగిస్తారు అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ధ్రువంగా కార్బన్ కడ్డీని ధ్రువంగా జింకు డబ్బాను వినియోగిస్తారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా నిర్జల ఘటంలో ఇక్కడ విద్యుత్ విశ్లేషక పదార్థంగా దేనిని వినియోగిస్తారు అనేటటువంటి ఓరియంటేషన్లో ప్రశ్న వస్తే దీనికి సమాధానంగా మనం అమోనియం క్లోరైడ్ పేస్ట్ను మనం ఇక్కడ పరిగణిస్తాం తర్వాత ఘటాలకు సంబంధించినటువంటి మరొక ప్రధానమైనటువంటి ఘటంగా మనం ఇక్కడ బైక్రోమేట్ ఘటాన్ని పేర్కొంటాము ఇది గాజు కుప్పే కార్బన్ కడ్డీలు జింక్ పలక పొటాషియం బైక్రోమేట్ ద్రావణం మరియు ఒక స్క్రూ అమెరిక ద్వారా ఇక్కడ బైక్రోమేట్ ఘటం అనేది ఏర్పడుతుంది ఒక గాజు కుప్పలో పొటాషియం బైక్రోమేట్ ద్రావణం సజల సరిఫీరికా అమ్లాల మిశ్రమాన్ని తీసుకుంటారు పాదరస పూర్త కలిగినటువంటి జింక్ పలక ఇక్కడ దృ రుణధ్రవంగా పనిచేస్తుందని కార్బన్ కడ్డీలు ధనధ్రువంగా పనిచేస్తుందని చెప్పేసి గమనించవచ్చు బైక్రోమేట్ ఘటం యొక్క విద్యుత్ చాలక బలం మిగిలిన ఘటాలన్నింటి యొక్క విద్యుత్ చాలక బలాల కంటే అత్యధికంగా ఉంటుంది ఇది రెండు ఓల్టులకు సమానం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి ఎక్కువ విద్యుత్ శక్తి అవసరమైనటువంటి సందర్భాలలో మాత్రమే ఇక్కడ ఈ బైక్రోమేట్ ఘటాన్ని వినియోగిస్తారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ప్రధానంగా వాల్టా ఘటానికి సంబంధించినటువంటి విద్యుత్ చాలక బలం ఒక ఓల్ట్ కాగా తదుపరి వచ్చినటువంటి లెక్లాంచి ఘటము మరియు నిర్జల ఘటాలకు సంబంధించినటువంటి విద్యుత్ చాలక బలం వన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఓల్టులు కాగా బైక్రోమేట్ ఘటానికి మాత్రం రెండు ఓల్టుల విద్యుత్ చాలక బలం ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ వేరియేషన్ దృష్ట్యా మనకు అడిగితేనేమో డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది లేదా ఇక్కడ ఘటాల యొక్క పేర్లను ఒకవైపు వాటికి సంబంధించినటువంటి విద్యుత్ చాలక బలాల యొక్క విలువలను మరొక లిస్టులో ఇచ్చేసి జతపచ్చమని అడిగేటటువంటి క్వశ్చన్లుగా కూడా వచ్చే అవకాశం మనకి ఇక్కడ ఎక్కువగా ఉంది విద్యుత్కు సంబంధించినటువంటి మరొక ప్రాథమికమైనటువంటి అంశంగా మనం ఇక్కడ విద్యుత్ పొటెన్షియల్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం ప్రమాణ విద్యుత్ ఆవేశాన్ని అనంత దూరం నుంచి విద్యుత్ క్షేత్రంలో ఉన్న ఏదైనా ఒక బిందువు వద్దకు చేర్చడానికి చేసే చేయాల్సినటువంటి పనినే మనం ఇక్కడ విద్యుత్ పొటెన్షియల్గా పరిగణిస్తాం విద్యుత్ పొటెన్షియల్ వి ఇజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ అనేటటువంటి ఈ సమీకరణంతో మనం ఇక్కడ చూడవచ్చు దీనికి ప్రమాణాలుగా మనం జౌల్సఫర్ కూలుంబు లేదా ఓల్టులు అనేటటువంటి ప్రమాణాలను ఇక్కడ మనం గమనించవచ్చు విద్యుత్ పొటెన్షియల్ అంటే ప్రమాణ విద్యుత్ ఆవేశాన్ని అనంత దూరం నుంచి విద్యుత్ క్షేత్రంలో ఉన్న ఏదైనా ఒక బిందువు వద్దకు కదల్చడానికి దానిపైన ఎంత పని చేయాలో ఆ పనిని మనం ఇక్కడ విద్యుత్ పొటెన్షియల్గా పరిగణిస్తాము విద్యుత్ పొటెన్షియల్ విలువకు ప్రమాణాలు జౌల్స్ఫర్ కూలం లేదా ఓల్టులుగా మనం ఇక్కడ పరిగణిస్తాం అదేవిధంగా పొటెన్షియల్కి సంబంధించినటువంటి ఒక ఎక్స్టెన్షనల్ పాయింట్గా మనం ఇక్కడ పొటెన్షియల్ భేదము లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి దీనినే మనం శక్మాంతరము అనేటటువంటి అంశంగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు రెండు వేర్వేరు బిందువుల మధ్య విద్యుత్ పొటెన్షియల్లో ఉండేటటువంటి తేడానే మనం ఇక్కడ పొటెన్షియల్ భేదంగా పేర్కొంటాము దీన్ని కూడా మనం ఓల్టోలలో కొలిచేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అయితే ఏదైనా ఒక వలయంలో వలయాన్ని ఘటానికి కలిపినప్పుడు ఆ వలయంలో విద్యుత్ చేయడానికి ఘటం చేసేటటువంటి పనిని మనం ఇక్కడ విద్యుత్ చాలక బలం లేదా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్తాము అంటే ఘటం గుండా ఏ విధమైనటువంటి విద్యుత్ ప్రవాహం లేనప్పుడు ఘటంలోని విద్యుత్ విశ్లేషం అంతా ఒకే పొటెన్షియల్ని కలిగి ఉంటుందని ఈ స్థితిలో ధన మరియు రుణ ధృవాల మధ్య గల పొటెన్షియల్ భేదాన్ని మనం చాలక బలంగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది సో ఈ విద్యుత్ చాలక బలం వల్లనే వలయంలో ఘటం ఆధారంగా విద్యుత్ ప్రవహిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు అదేవిధంగా విద్యుత్ చాలక బలం అనేది ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లేదా వివృత వలయంలో ధన మరియు రుణ ఎలక్ట్రోల మధ్య ఉండేటటువంటి పొటెన్షియల్గా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది వివృత వలయం అంటే క్లోజ్డ్ సర్క్యూట్ లేదా స్విచ్ని ఆన్ పొజిషన్లో ఉంచినప్పుడు వచ్చేటటువంటి ఆ వలయాన్ని మనం ఇక్కడ వివృత వలయంగా మనం ఇక్కడ భావించవచ్చు విద్యుత్కు సంబంధించినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి నియమాన్ని కనుక మనం గమనించినట్లయితే స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం యొక్క రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం ఆ వాహకం గుండా ప్రవహించేటటువంటి విద్యుత్ ప్రవాహానికి అనులోమాన ఉంటుందనేటటువంటి నియమాన్ని పేర్కొనాల్సి వస్తుంది దీన్నే మనం వి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ అనేటటువంటి అంశంతో మనం ఇక్కడ సూచిస్తాము అంటే పొటెన్షియల్ భేదం అనేది ఎక్కువగా ఉంటే దాంట్లో ప్రవహించేటటువంటి విద్యుత్ కూడా ఎక్కువగా ఉంటుందని ఆ రెండు చివరిలా లేదా వాహకం యొక్క రెండు చివరిలో కల్పించబడినటువంటి పొటెన్షియల్ భేదం తక్కువగా ఉన్నట్లయితే ఆ వాహకంలో తక్కువ విద్యుత్ ప్రవహిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఈ సమీకరణం ద్వారా మనం ఇక్కడ గుర్తించవచ్చు పొటెన్షియల్ భేదంలోని మార్పులకు అనుగుణంగా ఆ వాహకంలో ప్రవ ప్రవహించేటటువంటి విద్యుత్లోని మార్పులు ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి విద్యుత్ పొటెన్షియల్ పెరిగిన కొద్దీ వాహకంలో ప్రవహించేటటువంటి విద్యుత్ కూడా పెరుగుతుందని ఒకవేళ పొటెన్షియల్ తగ్గినట్లయితే పొటెన్షియల్ భేదం కనుక తగ్గినట్లయితే ఆ వాహకంలో ప్రవహించేటటువంటి విద్యుత్ ప్రవాహం కూడా తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేసినట్లయితే దీన్ని వి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఐగా పరిగణిస్తాము ఇక్కడ ఆర్ అనేది ఆ వాహకం యొక్క నిరోధంగా మనం పేర్కొంటాం వాహకం యొక్క నిరోధం అనగా ఏదైనా వాహకం తన గుండా స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల యొక్క చలనాన్ని లేదా విద్యుత్ ప్రవాహాన్ని నిరోధించేటటువంటి ధర్మాన్నే మనం ఆ వాహకం యొక్క విద్యుత్ నిరోధము అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు ఇక్కడ లోహాలకు అతి తక్కువగా ఉండేటటువంటి నిరోధం ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది అతి తక్కువ నిరోధం ఉన్నటువంటి లోహంగా మనం ఇక్కడ వెండిని పేర్కొంటాం దీనికి కారణం ఏమిటంటే వెండి అనేది అత్యుత్తమైనటువంటి విద్యుత్ వాహకంగా మనం పరిగణించాం కాబట్టి ఏ పద ఏ లోహం అయితే లేదా ఏ పదార్థం అయితే అత్యుత్తమైనటువంటి వాహకంగా పనిచేస్తుందో వాటికి వాహక నిరోధం అనేది చాలా తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ఇక్కడ నిరోధం యొక్క గుర్తును ఈ విధంగా సూచిస్తాము తర్వాత విద్యుత్ నిరోధం యొక్క ప్రమాణాలు ఓమ్ అనేటటువంటి అక్షరంతో సూచిస్తాము దీని యొక్క ప్రమాణాలను మనం ఓమ్గా చెప్పుకుంటాం ఇక్కడ విద్యుత్ ప్రవాహం అనేది ఒక వలయంలో ఉందా లేదా అని కనుక్కోవడానికి కాను ఇక్కడ ఒక పరికరాన్ని వినియోగిస్తాం మనం ఈ పరికరాన్ని అమ్మీటర్ అనేటటువంటి పరికరంగా చెప్పుకుంటాం వలయంలో విద్యుత్ ప్రవహించేది లేనిది కనుక్కోవడానికి గాను మనకు ఉపయోగపడేటటువంటి ఒక పరికరంగా అమ్మీటర్ని మనం ఇక్కడ పరిగణించాలి ఒక వలయంలో విద్యుత్తు యొక్క హెచ్చుతగ్గులను మెయింటైన్ చేయడానికి కాను వాడేటటువంటి మరొక పరికరంగా రియోస్టాట్ అనేటటువంటి పరికరాన్ని చెప్తాం ఇక్కడ రియోస్టాట్ అనేటటువంటి పరికరం వలయంలో ఈ నిరోధాన్ని హెచ్చుతగ్గులకు గురి చేయడం ద్వారా ఫలితంగా ఆ వాహకంలో ప్ర లేదా వలయంలో ప్రవహించేటటువంటి విద్యుత్తులో హెచ్చు తగ్గులకు లోను చేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి రియోస్టాట్ ప్రధానంగా స్వల్ప నిరోధ స్థాయి నుంచి అధిక నిరోధ స్థాయికి అక్కడ మార్చడం వలన వలయంలో ప్రవహించేటటువంటి విద్యుత్ అనేది హెచ్చు తగ్గులకు లోనవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి రియోస్టాట్ యొక్క గుర్తు ఇక్కడ మనకు పటంలో చూపినట్లుగా నిరోధం యొక్క గుర్తు నుంచి ఒక తీగ వాహకాన్ని ఇట్లా యారో తోటి సూచించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఈ తీగను అడ్జస్ట్ చేయడం ద్వారా అటు ముందుకు వెనుకకు అడ్జస్ట్ చేయడం ద్వారా నిరోధం యొక్క విలువలను హెచ్చు తగ్గులకు లోను చేయొచ్చు ఫలితంగా ఆ వాహకంలో విద్యుత్ ప్రవాహం అనేది హెచ్చు తగ్గులకు లోనవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం యొక్క నిరోధం విలువ అనేది స్థిరంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అంటే ఉష్ణోగ్రత పెరిగినట్లయితే వాహకం యొక్క నిరోధం కూడా మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు ప్రధానంగా వాహకం యొక్క నిరోధాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలను కనుక మనం గమనించినట్లయితే దీంట్లో ఉష్ణోగ్రత ఒకటి వాహకం యొక్క పొడవు కూడా వాహకం యొక్క నిరోధాన్ని ప్రభావితం చేస్తుంది అదేవిధంగా వాహకం యొక్క మద్యచ్చేద వైశాల్యం కూడా వాహకం యొక్క నిరోధాన్ని ప్రభావితం చేస్తుంది నెక్స్ట్ పదార్థం యొక్క స్వభా స్వభావం ఆధారంగా కూడా వాహకం యొక్క నిరోధము ప్రభావితం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఈ అంశంలో కనుక క్వశ్చన్ ప్రశ్న వస్తే క్రిందివాణిలో ఏదైనా పదార్థం యొక్క నిరోధాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశమేది లేదా చేయనటువంటి అంశం ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ వాహకం యొక్క పొడవు పెరిగినట్లయితే దాని యొక్క నిరోధం కూడా పెరుగుతుందని దీన్ని మనం ఆర్ఎస్ ప్రపోర్షనల్ టు ఎల్ అనేటటువంటి సమీకరణం ద్వారా మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా వాహకం యొక్క మధ్యఛేద వైశాల్యం పెరిగినట్లయితే వాహకం యొక్క నిరోధం తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు కనుకనే విద్యుత్తు పవర్ హౌజుల నుంచి విద్యుత్తు పవర్ స్టేషన్ల వరకు ఇక్కడ లేకపోతే సబ్ స్టేషన్ల వరకు కూడా ప్రవహింప ప్రవహింపచేసేటటువంటి క్రమంలో మందంగా ఉండేటటువంటి అల్యూమినియం తీగల ద్వారా పంపించినప్పుడు అక్కడ వాహకం యొక్క నిరోధం తగ్గడం వలన విద్యుత్ అనేది ఎటువంటి నష్టం జరగకుండా సుదూరాలకు ప్రవహిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి లావుపాటి తీగల ద్వారా ప్రవహింప ప్రవహింపచేయడానికి ముఖ్యమైనటువంటి కారణంగా పదార్థం యొక్క మద్యఛేద వైశాల్యం పెరిగినప్పుడు ఆ వాహకం యొక్క నిరోధం తగ్గుతుంది ఫలితంగా ఆ వాహకంలో విద్యుత్ అనేది అధిక మొత్తంలో ప్రవహిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ దీనినే మనం ఆర్ ఇస్ ప్రపోర్షనల్ టు రో ఇన్ ఎల్ బై ఏగా మనం ఇక్కడ చెప్పవచ్చు ఈ పరిస్థితుల్ని మనం ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ రో అనేది విశిష్ట నిరోధము లేదా నిరోధకత అనేటటువంటి ధర్మాన్ని తెలియజేస్తుంది ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ అనేటటువంటి ఈ సూత్రంతో ఏదైనా వాహకం యొక్క నిరోధం విలువను మనం గమనించవచ్చు ఎల్ అనేది వాహకం యొక్క పొడవుని అదేవిధంగా ఏ అనేది ఆ వాహకం యొక్క మద్యచేద వైశాల్యాలను తెలుపుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి విశిష్ట నిరోధం అనేది ఉష్ణోగ్రత మరియు పదార్థ స్వభావంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ విశిష్ట నిరోధానికి సంబంధించినటువంటి ఎస్ఐ ప్రమాణాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఓమ్ మీటర్గా మనం ఇక్కడ చెప్పుకుంటాము విశిష్ట నిరోధం యొక్క ఎస్ఐ ప్రమాణాలు ఓం మీటరు నిరోధానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కేవలం ఓం అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇక్కడ విశిష్ట నిరోధానికి సంబంధించినటువంటి అంశాన్ని గనక మనం ఇక్కడ నిర్వచించుకున్నట్లయితే ప్రమాణ పొడవు మరియు ప్రమాణ మధ్యఛేద వైశాల్యం కలిగినటువంటి ఒక వాహకం యొక్క నిరోధాన్ని మనం ఇక్కడ విశిష్ట నిరోధంగా పరిగణిస్తాము అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ప్రమాణ పొడవు మరియు ప్రమాణ మధ్యఛేద వైశాల్యం కలిగిన ఒక వాహకం యొక్క నిరోధాన్ని మనం ఇక్కడ విశిష్ట నిరోధంగా చెప్పుకుంటాం ఈ విశిష్ట నిరోధం రో ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఇంటు ఏ బై ఎల్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఒక వాహకం యొక్క విద్యుత్ వాహకత్వం అనేది నిరోధం యొక్క వ్యుత్క్రమంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం దీన్నే మనం సిగ్మా బై రో అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం విద్యుత్ వాహకం యొక్క వాహకత్వం అనేది దాని యొక్క నిరోధనం యొక్క వ్యుత్క్రమంగా మనం చెప్పుకుంటాం లేదా గుణకార విలోమంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం కాబట్టి వాహకత్వం యొక్క ప్రమాణాలను మనం మో మీటర్ లేదా సైమన్గా మనం ఇక్కడ చెప్పేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు నిరోధానికైతే ఓమ్ మీటరు ప్రమాణాలు కాగా వాహకత్వానికైతే మో మీటరు లేదా సైమన్ అనేటటువంటి ప్రమాణాలు ఇక్కడ మనం గమనించవచ్చు ఓం నియమానికి సంబంధించి స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం యొక్క రెండు చివరల మధ్యలో కల్పించబడినటువంటి పొటెన్షియల్ భేదము వాహకం గుండా ప్రవహించేటటువంటి విద్యుత్ ప్రవాహానికి అనులోమనపాతంలో ఉంటుంది అని చెప్పేసి మనం గుర్తించాం ఈ ఓం నియమం ఆధారంగా కూడా మనం పదార్థాల యొక్క రకాలను రెండు రకాలుగా మనం ఇక్కడ నిర్వచించుకోవచ్చు ఏ ఏ పదార్థాలు అయితే లేదా ఏ ఏ వాహకాలు అయితే ఓం నియమాన్ని పాటిస్తాయో వాటిని ఓమియ వాహకాలు అంటాము ఓం నియమాన్ని పాటించినటువంటి పదార్థాలను మనం ఆ ఓమియ వాహకాలు ఆ ఓమీయ వాహకాలు అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ ప్రధానంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి లోహాలన్నీ కూడా ఓమియ వాహకాలుగా పరిగణించవచ్చు అర్ధవాహకాలు మరియు ఇతర విద్యుత్ విశ్లేషాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అవోమియ వాహకాలుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు వాహకం యొక్క నిరోధకం యొక్క ఉత్మాన్ని మనం ఇక్కడ వాహకతగా పరిగణిస్తున్నాం దీనికి సంబంధించినటువంటి ప్రమాణాలే మనం మో అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూసాం ఇక్కడ కొన్ని పదార్థాలకు సంబంధించినటువంటి విశిష్ట నిరోధం విలువలను కనుక మనం గమనించినట్లయితే అన్నిటికంటే తక్కువగా ఇక్కడ వెండికి సంబంధించినటువంటి పదార్థానికి విశిష్ట నిరోధం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు తదుపరి స్థానంలో కాపర్కి వన్ పాయింట్ సెవెన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఎయిట్ ఓమ్ మీటర్ల విశిష్ట నిరోధం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ పదార్థాలన్నింటినీ కనుక మనం గమనించినట్లయితే వేటికి ఎక్కువగా ఉంటుంది వేటికి తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ ప్రశ్నను ఎక్స్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు విశిష్ట నిరోధం విలువ గరిష్టంగా ఉన్నటువంటి వాటిని మనం విద్యుత్ హీటింగ్ డివైసెస్లో ఎక్కువగా వాడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు విశిష్ట నిరోధం తక్కువగా ఉండేటటువంటి వాటిని మనం ఇక్కడ హీటింగ్ అప్లయన్సెస్లో వాడము కేవలం దాన్ని వాహకాలుగా వాడతాం లేకపోతే కరెంటుని పంపిణీ చేయడానికి అవసరమైనటువంటి తీగలుగా వాడతాం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా నిరోధాలనుకు సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశంగా మనం నిరోధాలను కలిపేటటువంటి పద్ధతులను మనం అవలంబించవచ్చు నిరోధాలను కలిపేటటువంటి క్రమంలో వాహకంలో లేదా వలయంలో ఫలిత నిరోధాన్ని పెంచడము లేదా తగ్గించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి నిరోధాలను శ్రేణి శ్రేణిలో గనక కలిపితే ఆ సంయోగంలో నిరోధాల గుండా ఒకే విలో గల విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది అనగా శ్రేణి కలయికలో ఇక్కడ ప్రవహించేటటువంటి విద్యుత్తు లేదా ఆవేశం అనేది కేవలం స్థిరంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి వలయంలో ఫలిత నిరోధము ఆ సంయోగంలో గల విడివిడి నిరోధాల మొత్తానికి సమానం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఏదైనా వాహకంలో ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ వంటి వలయాలను శ్రేణి పద్ధతిలో విధానంలో అనుసంధానించినప్పుడు అక్కడ వచ్చేటటువంటి ఫలిత నిరోధం అనేది ఆయా విడి నిరోధాల జామితీయ మొత్తానికి సమానం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఫలిత పొటెన్షియల్ అనేటటువంటి దాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ ఫలిత పొటెన్షియల్ అనేది నిరోధాల కొనల మధ్య ఉండేటటువంటి విడివిడి పొటెన్షియల్ మొత్తానికి సమానంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గమనించవచ్చు అనగా ఫలిత పొటెన్షియల్ వి ఇజ్ ఈక్వల్ టు వి వన్ ప్లస్ వి టూ ప్లస్ వి త్రీ ప్లస్ డాష్ డ్యాష్ అంటే ఇక్కడ అన్ని విడి నిరోధాల యొక్క సారీ విడి పొటెన్షియల్ మొత్తానికి సమానంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఇక్కడ వలయంలో నిరోధాలను శ్రేణి పద్ధతిలో కలిపినప్పుడు అక్కడ ఆ ఫలిత నిరోధం అనేది విడివిడి నిరోధాల యొక్క మొత్తానికి సమానంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ నిరోధం అనేది ఫలిత నిరోధం అనేది అమాంతంగా పెరిగిపోతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ నిరోధం కనుక పెరిగినట్లయితే ఆ వాహకంలో విద్యుత్ అనేది చాలా తక్కువ స్థాయిలో ప్రవహిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు మూడు నిరోధాలను శ్రేణి పద్ధతిలో కలిపినట్లయితే వాటి మధ్యలో ప్రవహించేటటువంటి విద్యుత్ ప్రవాహానికి సంబంధించినటువంటి నిష్పత్తిని కనుక మనం గమనిస్తే ఐ వన్ ఈస్ట్ ఐ టూ ఈస్ట్ ఐ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ వన్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు అదేవిధంగా వోల్టేజ్కి సంబంధించినటువంటి నిష్పత్తిని కనుక మనం గమనిస్తే వి వన్ ఈస్ట్ వి టూ ఈస్ట్ వి త్రీ ఈజ్ ఈక్వల్ టు ఆ ఫలిత నిరోధాల యొక్క విడివిడి నిరోధాల యొక్క నిష్పత్తిగా మనం ఇక్కడ గమనించవచ్చు ఆర్ వన్ ఈస్ట్ ఆర్ టూ ఈస్ట్ ఆర్ త్రీగా మనం ఇక్కడ పరిగణిస్తాం ఇక్కడ నిరోధాలను మరొక రకంగా మనం సమాంతర కలయిక ద్వారా కలపవచ్చు శ్రేణి విధానంలో నిరోధాల యొక్క కలయిక అంటే ఏదైనా రెండు నిరోధాలను గమనించినట్లయితే ఒక నిరోధం యొక్క మొదటి కొన ఒకవైపుకి రెండవ కొనను రెండవ నిరోధం యొక్క మొదటి కొనకు అమర్చడం వలన ఏర్పడేటటువంటి ఈ సంధానాన్ని మనం ఇక్కడ నిరోధాల యొక్క శ్రేణి సంధానంగా చెప్పుకుంటాం అదే నిరోధాల యొక్క సమాంతర సంధానాన్ని కనుక చెప్పాల్సి వస్తే రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఉండేటటువంటి నిరోధాల యొక్క మొదటి కొసలన్నీ ఒక బిందువు వద్ద రెండవ కొసలన్నీ మరొక బిందువు వద్ద కనెక్ట్ చేసి ఆ రెండు కొసలను ఒక ఘటానికి గనక అనుసంధానించినట్లయితే ఈ రకమైనటువంటి అమరికను మనం నిరోధాల యొక్క సమాంతర సంధానం అని చెప్పేసి అని చెప్తాం నిరోధాలను సమాంతరంగా కలిపితే అన్ని నిరోధాల కొనల మధ్య పొటెన్షియల్ అనేది స్థిరంగా ఉంటుంది ఈ సందర్భంలో మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఓరియంటేషన్లో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిరోధాలకు సమాంతరంగా కలిపితే అన్ని నిరోధాల కొనల మధ్య పొటెన్షియల్ భేదం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ రావచ్చు దీన్ని స్థిరంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా నిరోధాలను శ్రేణిలో కనుక కలిపినట్లయితే దాంట్లో ప్రవహించేటటువంటి విద్యుత్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశంలో కనుక మనకి ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడేమో విద్యుత్ లేదా ఆవేశం స్థిరంగా ఉంటుంది శ్రేణి సంధానంలో సమాంతర సంధానంలో ఏమో ఆ నిరోధాన కొనుల మధ్యలో ఉండేటటువంటి పొటెన్షియల్ స్థిరంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి వలయంలో మొత్తం విద్యుత్ ప్రవాహము ఐ అనుకుంటే ఆ నిరోధాల గుండా ప్రవహించిన విడివిడి ప్రవాహాల మొత్తానికి సమానం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అంటే ఫలిత విద్యుత్ ప్రవాహం క్యాపిటల్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ వన్ ప్లస్ ఐ టూ ప్లస్ ఐ త్రీ ప్లస్ డ్యాష్ డ్యాష్ ఇటువంటి సమీకరణంతో మనం ఇక్కడ ఈ నిరోధాల సమాంతర సంధానంలో వచ్చేటటువంటి ఫలిత విద్యుత్ ప్రవాహాన్ని మనం ఇక్కడ గమని గణించవచ్చు ఇక్కడ నిరోధాల యొక్క శ్రేణి సంధానంలో నిరోధ ఫలిత నిరోధం అనేది అమాంతంగా పెరుగుతుంది కాబట్టి అక్కడ విద్యుత్ ప్రవాహం అనేది తక్కువగా ప్రవహిస్తుందని నిరోధాల సమాంతర సంధానంలో ఫలిత విద్యుత్ అనేది విడివిడి ప్రవాహాల మొత్తానికి సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫలిత విద్యుత్ అనేది ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సమాంతర కలయికలో ఫలిత నిరోధం అనేది వన్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ ప్లస్ ఆర్ టూ డాష్ వంటి ఈ సమీకరణం ద్వారా మనం ఇక్కడ లెక్కగడతాం కాబట్టి నిరోధాల సమాంతర కలియకలో ఫలిత నిరోధం అనేది విడివిడి నిరోధాల యొక్క వ్యుత్క్రమాల మొత్తంగా మనం ఇక్కడ చెప్పవచ్చు ఇక్కడ నిరోధాలను సమాంతరంగా కలపడం వలన ఫలిత నిరోధం తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి ఒకవేళ ఆర్ వన్ ఆర్ టూ అనేటటువంటి నిరోధాలను సమాంతరంగా అనుసంధానం చేసినట్లయితే ఇక్కడ వచ్చేటటువంటి ఫలిత నిరోధాన్ని ఆర్ వన్ ఇంటూ ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఓమ్లుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం ఒకవేళ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అనేటటువంటి మూడు నిరోధాలను సమాంతరంగా అనుసంధానం చేసినట్లయితే ఇక్కడ ఫలిత నిరోధం యొక్క విలువను ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ బై ఆర్ వన్ ఇంటూ ఆర్ టూ ప్లస్ ఆర్ టూ ఇంటూ ఆర్ త్రీ ప్లస్ ఆర్ త్రీ ఇంటూ ఆర్ వన్ ఓమ్లుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం సో మూడు నిరోధాలను సమాంతరంగా కలిపినటువంటి ఈ క్రమంలో ఇక్కడ ఓల్టేజ్ అనేటువంటిది స్థిరంగా ఉంటుంది కాబట్టి వి వన్ ఈస్ట్ వి టూ ఈస్ట్ వి త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ వన్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం అదేవిధంగా ఐ వన్ ఈస్ట్ ఐ టూ ఈస్ట్ ఐ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ఈస్ట్ వన్ బై ఆర్ టూ ఈస్ట్ వన్ బై ఆర్ త్రీ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించుకోవాలి లోహ వాహకాలకు సంబంధించినటువంటి వోల్టేజ్ మరియు కరెంట్లకు సంబంధించినటువంటి గ్రాఫ్ను కనుక గీస్తే ఇది ఒక సరళరేఖ ఆకారంలో వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకుంటాం అయితే ఓం నియమానికి ఉన్నటువంటి అవధులను కనుక మనం గమనించినట్లయితే దీనికి ఉన్నటువంటి పరిమితులను కనుక మనం గమనించినట్లయితే చాలా సందర్భాల్లో ఓం నియమం వర్తించినప్పటికీ కూడా కొన్ని రకాలైనటువంటి వాహకాలలో ఈ వి మరియు ఐ మధ్య ఉండేటటువంటి సంబంధం చెల్లుబాటు కాదు ఉదాహరణ గమనించినట్లయితే అర్ధవాహకాలు మరియు మరియు శూన్యనాలికలు థర్మిస్టర్ వంటి వాటిలలో విఐ సంబంధం అనేది రేఖీయంగా ఉండని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా వి ఐల సంబంధము వి యొక్క గుర్తు మీద ఆధారపడి ఉంటుంది అంటే ఒక నిర్దిష్ట వి విలువకు విద్యుత్ ప్రవాహం ఐ అనుకుంటే పొటెన్షియల్ను వ్యతిరేక దిశలో ప్రయోగిస్తే విద్యుత్ ప్రవాహం అంతే విలువను వ్యతిరేక దిశలో కలిగి ఉండదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి ఇది కూడా ప్రధానంగా ఓం నియమం యొక్క అవధిగా మనం పేర్కొంటాం తర్వాత వి మరియు ఐల మధ్య సంబంధము యూనిక్గా ఉండదు ఒకే ఐ విలువకు పలు రకాలైనటువంటి పొటెన్షియల్ భేదాలను మనం ఇక్కడ గమనించవచ్చు థర్మిస్టర్లు థర్మిస్టర్లలో ఒకే విద్యుత్ ప్రవాహానికి విద్యుత్ పొటెన్షియల్ భేదాలు వేర్వేరుగా ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ విద్యుత్కు సంబంధించినటువంటి మరికొన్ని ప్రాథమిక అంశాలను కనుక మనం భావించినట్లయితే విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ఫలితాల గురించి మాట్లాడవలసి వస్తుంది ఇక్కడ ఆల్రెడీ మనం విద్యుత్ నిరోధానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించినాం ఇక్కడ ఏదైనా ఒక పదార్థము లేదా లోహము గుండా విద్యుత్తును ప్రవహించకుండా అడ్డుకునేటటువంటి లేదా అవరోధాన్ని ఏర్పరిచేటటువంటి గుణాన్ని మనం ఇక్కడ విద్యుత్ నిరోధంగా పేర్కొంటున్నాం లోహపు గుండా ప్రవహించేటటువంటి ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని మనం ఇక్కడ కరెంటుగా అంటున్నాం అంటే లోహపు తీగల గుండా కరెంటు ప్రవహించేటప్పుడు అది ఎలక్ట్రాన్ల వల్ల ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితాలకు సంబంధించినటువంటి భావనలు కనుక మనం గమనిస్తే ఈ విద్యుత్ శక్తి అనేది ఉష్ణశక్తిగా మారడానికి ప్రధాన కారణంగా ఆ వాహకం యొక్క విద్యుత్ నిరోధంగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు ఒక నిరోధం గుండా విద్యుత్ ప్రవహించేటటువంటి క్రమంలో ఆ నిరోధం అనేది విద్యుత్తును నిల్వ నిలుపుదల చేస్తుంది అనుకున్నప్పుడు అక్కడ ఉష్ణం ఉత్పత్తి అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఒక నిరోధంలో అభివృద్ధి చెందినటువంటి ఉష్ణాన్నే మనం ఇక్కడ జౌల్ ఉష్ణము అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణిస్తాం ఒక నిరోధంలో ఉత్పత్తి అయినటువంటి ఉష్ణాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆ నిరోధం యొక్క నిరోధక విలువపై ఆధారపడి ఉంటుందని దీన్నే మనం క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం అంటే అత్యధిక నిరోధం ఉన్నటువంటి వాహకం గుండా ప్రవహించేటటువంటి విద్యుత్ వల్ల ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఉష్ణం అనేది ఎక్కువగా ఉంటుందని నిరోధం తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ వెలువరించేటటువంటి ఉష్ణరాశి కూడా తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఏదైనా వలయం గుండా ప్రవహించినటువంటి విద్యుత్తు అది ప్రవహించినటువంటి కాల వ్యవధి మీద ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీన్ని మనం క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు టీ అనేటటువంటి అంశంతో సూచిస్తాం ఇక్కడ వలయం గుండా ప్రవహించినటువంటి విద్యుత్తు విద్యుత్ యొక్క వర్గానికి కూడా ఇక్కడ ఆ వలయంలో జనించేటటువంటి ఉష్ణరాశి అనేది అన్లోమన పాతంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి దీన్ని మనం క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ స్క్వేర్గా పరిగణిస్తాం వీటన్నిటికీ సమీకరించి ఇక్కడ క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ స్క్వేర్ ఆర్టీ అనేటటువంటి ఒక సమీకరణాన్ని ప్రతిపాదిస్తాం దీని ఆధారంగానే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఇన్ టు ఆర్టీ బై జే అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం రూపొందించుకుంటాం అంటే వలయంలో విద్యుత్ ప్రవహించేటప్పుడు ఆ వలయంలో జనించేటటువంటి ఉష్ణరాశి అనేది స్క్వేర్ ఆర్టీ బై జే అనేటటువంటి సమీకరణం ద్వారా మనం ఇక్కడ గమనించవచ్చు లేదా గణించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ జేని ఉష్ణ యాంత్రిక తుల్యాంకంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం ఈ జే యొక్క విలువ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జవల్స్ ఫర్ క్యాలరీస్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం తర్వాత ఘటానికి సంబంధించినటువంటి విద్యుత్ చాలక బలానికి సంబంధించినటువంటి అంశాల గురించి నేర్చుకున్నాం వలయంలో విద్యుత్ ప్రవహింప చేయడానికి ఘటం చేయాల్సినటువంటి పనినే మనం ఇక్కడ చాలక బలంగా మనం డిఫైన్ చేసుకున్నాం ఈ చాలక బలం అనేది విద్యుత్ విశ్లేష స్వభావం పైన అదేవిధంగా ఆ ఘటంలో ఉపయోగించినటువంటి ఎలక్ట్రోడ్లపైన ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అయితే విద్యుత్ చాలక బలం ఆధారపడినటువంటి అంశాలను కూడా మనం గమనించినట్లయితే ఇది ఎలక్ట్రోడ్ల వైశాల్యం మీద ఎలక్ట్రోడ్ల మధ్య దూరం మీద ఆ ఘటంలో ఉపయోగించినటువంటి విద్యుత్ విశ్లేష ద్రవం యొక్క పరిమాణం మీద ఆధారపడదని అదేవిధంగా ఘటం యొక్క పరిమాణం మీద కూడా ఆధారపడదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి ప్రధానంగా ఇక్కడ క్వశ్చన్ కనుక ఎక్స్పెక్ట్ చేసినట్లయితే క్రిందివానులో విద్యుత్ చాలక బలం ఏ అంశం మీద ఆధారపడదు లేదా క్రిందివానులో ఆ విద్యుత్ చాలక ఘటం యొక్క విద్యుత్ చాలక బలం ఏ అంశం మీద ఆధారపడుతుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు తర్వాత విద్యుత్ సామర్థ్యానికి సంబంధించినటువంటి అంశాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఏదైనా వాహకం యొక్క నిరోధము మరియు దాని గుండా ప్రవహించినటువంటి విద్యుత్ ప్రవాహము ఐ అనుకుంటే దీనికి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని పితో సూచిస్తాము ఇక్కడ పీఈ ఈక్వల్ టు వి ఇంటూ ఐ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్తాం లేదా వీ స్క్వేర్ బై ఆర్ అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఏదైనా వాహకం యొక్క నిరోధం ఆర్ మరియు దాని గుండా ప్రవహించినటువంటి విద్యుత్ ప్రవాహము అయి అయితే అక్కడ పనిచేసేటటువంటి విద్యుత్ సామర్థ్యం అనేది వీ స్క్వేర్ బై ఆర్కు సమానమయ్యేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు తర్వాత విద్యుత్ వ్యవస్థలో పని జరిగేటటువంటి రేటుని మనం ఇక్కడ విద్యుత్ సామర్థ్యం అని చెప్పేసి అని అంటాము విద్యుత్ సామర్థ్యానికి సంబంధించినటువంటి ప్రమాణాలుగా మనం జౌల్ ఫర్ సెకండ్ లేదా వాట్ లేదా ఓల్ట్ ఆంపియర్ అనేటటువంటి సా ఇక్కడ ప్రమాణాలతో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు విద్యుత్ సామర్థ్యానికి సంబంధించి క్రింది వానిలో ప్రమాణాలను గుర్తించండి అనేటటువంటి ప్రశ్న కనుక ఎదురైతే దీనికి జౌల్ ఫర్ సెకండ్ వాట్ మరియు ఓల్ట్ యాంపియర్లు అనేవి ఇక్కడ మనకు ప్రమాణాలుగా మనం చూస్తాం ప్రధానంగా గృహ అవసరాలకు వినియోగించేటటువంటి విద్యుత్ను కిలో వాట్లలోనూ లేదా కిలోవాట్ హవర్లు అనేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ గణిస్తాము ఒక కిలో వాట్ అనేది వన్ థౌజండ్ వాట్స్కు ఈక్వల్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు దీన్నే వన్ థౌజండ్ జల్స్ ఫర్ సెకండ్గా మనం ఇక్కడ మార్చి రాయవచ్చు వన్ వాట్ హవర్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఆరు వందల వాట్స్ ఫర్ సెకండ్గా మనం ఇక్కడ గమనించవచ్చు ఒక కిలోవాట్ హవర్ ఈజ్ ఈక్వల్ టు వన్ థౌజండ్ వాట్ హవర్లుగా మనం ఇక్కడ పరిగణిస్తే దీని యొక్క విలువని త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ ది పవర్ ఆఫ్ సిక్స్ జాల్స్ ఫర్ సెకండ్గా మనం ఇక్కడ గమనించవచ్చు దీన్నే ముప్పై ఆరు ఇంటూ పది ఘాతాకం ఐదు వాట్ ఫర్ సెకండ్గా మనం ఇక్కడ గమనించవచ్చు వాట్ సెకండ్లుగా గమనించవచ్చు ఇక్కడ ఒక మెగా వాట్ ఈజ్ ఈక్వల్ టు టెంటు ది పవర్ ఆఫ్ సిక్స్ వాట్స్గా మనం ఇక్కడ పరిగణిస్తాం కాబట్టి గృహ అవసరాలలో వినియోగించేటటువంటి కరెంట్లో ఒక్కొక్క యూనిట్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఒక యూనిట్ విలువ ఒక కిలోవాట్ హవర్గా మనం ఇక్కడ తీసుకుంటాం ఒక కిలోవాట్ హవర్ ఈజ్ ఈక్వల్డ్ త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వెన్ టు ఆఫ్ సిక్స్ జౌల్స్ అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు గృహోపకరణ విద్యుత్కు సంబంధించినటువంటి శక్తి యొక్క ప్రమాణంగా కిలోవాట్ హవర్ని మనం ఇక్కడ పరిగణిస్తాము రెండు యూనిట్ల విద్యుత్తు వినియోగం జరిగింది అని అర్థం అనుకుంటే కనుక అక్కడ రెండు కిలోవాట్ హవర్ల విద్యుత్ శక్తి లేదా పని జరిగింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అంత సామర్థ్యంతో పని జరిగింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం ఒక వాటు విద్యుత్ సామర్థ్యం కలిగినటువంటి ఒక విద్యుత్ పరికరం ఒక గంటలో వినియోగించేటటువంటి విద్యుత్ శక్తిని మనం ఇక్కడ ఒక వాటు హవర్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం సో దీనికి సంబంధించినటువంటి ప్రమాణాలు మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా విద్యుత్ సామర్థ్యానికి సంబంధించినటువంటి ప్రసార నష్టాలను కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే విద్యుత్ తీగలకుండా విద్యుత్ ప్రసారం జరిగేటప్పుడు వృధా అయినటువంటి సామర్థ్యాన్ని మనం ఇక్కడ విద్యుత్ సామర్థ్యము ప్రసార నష్టం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం అయితే సాధారణంగా విద్యుత్ తీగలకుండా విద్యుత్ ప్రసారం జరిగేటప్పుడు ఈ ప్రసార నష్టం అనేది తక్కువగా ఉండడం కోసము ఈ విద్యుత్తు ప్ర వాహకం యొక్క రెండు కొసల మధ్యన అత్యధిక పొటెన్షియల్ భేదాన్ని ఏర్పరిచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ విద్యుత్ తీగల చివరల అత్యధిక విద్యుత్ పొటెన్షియల్ కనుక కల్పించబడినట్లయితే ఆ తీగలో విద్యుత్ ప్రవ ప్రసారం అనేది ఎటువంటి నష్టం జరగకుండా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ విద్యుత్తు ఉత్పత్తి చేసేటటువంటి జనరేటర్ నుంచి వినియోగదారునికి విద్యుత్ను అందజేసే లోపు ఏ విధమైనటువంటి నష్టం సంభవిస్తుందో దానికి సంబంధించినటువంటి నష్టాన్ని విద్యుత్ సామర్థ్యం ప్రసార నష్టం తెలియజేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సామర్థ్యం ప్రసార నష్టం యొక్క విలువను ఐ స్క్వేర్ ఆర్సీగా చెప్పుకుంటాము దీనినే పీసీ ఈజీక్వల్డ్ పీ స్క్వేర్ ఆర్సీ బై వి స్క్వేర్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు వి అనేది పొటెన్షియల్ భేదాన్ని ఆర్ అనేది తీగ యొక్క నిరోధాన్ని తెలియజేస్తే ఇక్కడ పి అనేది సామర్థ్యాన్ని తెలియజేస్తుంది పంపిణీ ప్రసార నష్టానికి సంబంధించినటువంటి పదజాలంగా మనం ఇక్కడ పీసీ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ప్రసారంలో నష్టపోయినటువంటి సామర్థ్యం పీసీ విలువ ప్రసారత గల కొనల మధ్య గల పొటెన్షియల్ భేద వర్గానికి విలోమాను ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి అంటే వోల్టేజ్ ఎంత ఎక్కువగా ఉంటే ప్రసార నష్టం అంత తక్కువగా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు పై సమీకరణంలో ఆర్సీ అనేది ప్రసార తీగల నిరోధాన్ని తెలియజేస్తుంది అదేవిధంగా పి అనేది ప్రసారం చేయబడినటువంటి విద్యుత్ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని గమనించవచ్చు ప్రసార తీగ కొనల మధ్య పొటెన్షియల్ భేదం ఎక్కువ అయితే ప్రసార నష్టాలు తక్కువగా ఉంటాయి కాబట్టి జనరేటర్ నుంచి సబ్స్టేషన్ వరకు కూడా హై పొటెన్షియల్ మధ్య ఇక్కడ విద్యుత్ ప్రసారం జరుగుతుంది కాబట్టి ప్రసార నష్టం తక్కువ జరుగుతుంది తద్వారా నాణ్యమైన విద్యుత్ అనేది వినియోగదారులకు అందుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు తర్వాత ఒక విద్యుత్ పరికరము విద్యుత్ శక్తిని ఉపయోగించుకునేటటువంటి రేటునే ఆ పరికరం యొక్క వాటేజ్ అనేటటువంటి పదజాలంతో చూపిస్తాము వాటేజ్ అంటే ఒక విద్యుత్ పరికరం విద్యుత్ శక్తిని ఎంత మేరకు లేదా ఏ రేటును వినియోగించుకుంటుంది అనేటటువంటి అంశాన్ని తెలియజేసేటటువంటి ఒక పదజాలంగా వాటేజ్ని మనం ఇక్కడ చూస్తాం విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి మరొక అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే ఒక విద్యుత్ వలయంలో విద్యుత్తును నిర్వహించడానికి కాను వినియోగించబడినటువంటి మొత్తం శక్తిని మనం ఇక్కడ విద్యుత్ శక్తిగా మనం చెప్పుకుంటాం విద్యుత్ శక్తి అనేది విద్యుత్ సామర్థ్యము మరియు కాలాల యొక్క లబ్ధానికి సమానంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ చూడవచ్చు విద్యుత్ శక్తికి ప్రమాణం మనము వాట్ సెకన్ లేదా కిలోవాట్ హవర్లుగా మనం ఇక్కడ పరిగణిస్తాము ఇక్కడ ఎలక్ట్రిక్ బల్బుకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం గమనించినట్లయితే థామస్ ఆల్వా ఎడిసన్ అనేటటువంటి శాస్త్రవేత్త పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో ఈ ఎలక్ట్రిక్ బల్బును కనుగొన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి ఎలక్ట్రిక్ బల్బులో ఒక ఫిలమెంట్ని అనేటటువంటి దాన్ని వినియోగిస్తామని ఈ ఫిలమెంట్ యొక్క రెండు చివరలు ఒక వలయానికి లేదా బ్యాటరీకి గనక అనుసంధానించినట్లయితే దాంట్లో ఉండేటటువంటి విద్యుత్ శక్తి అనేది ఉష్ణశక్తిగా మార్చబడుతుంది తద్వారా వెలుతురు అనేది ప్రసరింపజేయబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ ఎలక్ట్రిక్ బల్బు అనేది ప్రధానంగా హీలియం ఆర్గాన్ల వంటి జడవాయువులను కలిగినటువంటి తక్కువ పీడనంతో ఉన్నటువంటి ఒక గోళాకారపు గాజు బల్బుగా మనం ఇక్కడ పరిగణిస్తాము అధిక నిరోధం కలిగినటువంటి సన్నని పొడవైనటువంటి తీగ చుట్ట ఎఫ్ను ఇక్కడ మనం ఫిలమెంట్గా వినియోగిస్తాము ఫిలమెంట్ ద్వారా విద్యుత్ ప్రవహింపజేసినప్పుడు ఈ ఫిలమెంట్ యొక్క నిరోధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫలితంగా ఆ విద్యుత్ శక్తి అనేది ఉష్ణశక్తిగా మరియు కాంతిశక్తిగా మారి మనకు వెలుతురు మరియు వేడిని అందిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ ఎలక్ట్రిక్ స్టావ్ సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే దీనిలో అత్యధికంగా ముఖ్యమైనటువంటి ఒక భాగంగా ఫిలమెంట్ని ఇక్కడ మనం పరిశీలిస్తాము ఈ ఫిలమెంట్ అనేది ఎక్కువ నిరోధం కలిగినటువంటి ఒక సన్నని పొడవైనటువంటి తీగ చుట్టగా మనం ఇక్కడ పరిగణించవచ్చు దీన్నే ఫోర్సలిన్ నిక్రోమ్ అనేటటువంటి విద్యుత్ బంధకపు పీఠంపై అమర్చి ఫోర్సలిన్ అనేటటువంటి విద్యుత్ బంధక పీఠంపై అమర్చి ఇక్కడ నిక్రోమ్ అనేటటువంటి ఒక ఫిలమెంట్ని వాడతాము ఈ నిక్రోమ్ గుండా విద్యుత్ను ప్రవహింపచేసినప్పుడు దీనికి ఉన్నటువంటి అధిక నిరోధం దృష్ట్యా ఇక్కడ విద్యుత్ శక్తి అనేది ఎక్కువ మొత్తంలో ఉష్ణశక్తిగా మారి అది మనకు గృహ అవసరాలలో ఉపయోగించేటటువంటి వంట సంబంధించినటువంటి కార్యకలాపాలలో ఇది ఎక్కువగా వినియోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఫలితంగా అక్కడ ఉన్నటువంటి నిక్రోమ్ అనేది అధికంగా వేడెక్కి ఎర్రగా మారి ఉష్ణశక్తిని విడుదల చేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇదే విధంగా ఎలక్ట్రిసిటీ యొక్క లేదా విద్యుత్ శక్తి యొక్క ఉష్ణ ఫలితాలకు సంబంధించినటువంటి మరొక పరికరాన్ని కనుక మనం గమనిస్తే ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టే లేకపోతే దీన్ని మనం ఐరన్ బాక్స్ అనేటటువంటి అంశంగా మనం చూడవచ్చు ఇది బరువుగా ఉండి లోపల ఫిలమెంట్ని కలిగి ఉన్నటువంటి ఒక ఉపకరణంగా మనం పరిగణిస్తాము దీంట్లో విద్యుత్ను ప్రవహింపచేసినప్పుడు ఈ ఫిలమెంట్ అనేది విద్యుత్ శక్తి మొత్తాన్ని కూడా ఉష్ణశక్తిగా మార్చి ఇక్కడ ఈ ఇస్త్రీ పెట్టే యొక్క అడుగు భాగాన్ని వేడెక్కిస్తుంది ఫలితంగా బట్టలు ఇస్త్రీ చేసేటటువంటి క్రమంలో ఈ ఇస్త్రీ పెట్ట వలన అవి ఐరన్ చేయబడతాయి లేదా ఇస్త్రీ చేయబడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి తర్వాత విద్యుత్కు సంబంధించినటువంటి మరొక ఉపకరణంగా మనం సోల్డరింగ్ గన్ అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ వినియోగిస్తాము ఇది ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించినటువంటి లేదా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో అత్యధికమైనటువంటి భాగాలను అతికించడానికి వినియోగించేటటువంటి ఒక పరికరంగా మనం ఇక్కడ చూడవచ్చు సోల్డరింగ్ చేయడానికి తక్కువ ఉష్ణోగ్రత వద్దనే కరిగేటటువంటి మిశ్రమ లోహాలను ఇక్కడ మనం వినియోగించాల్సి ఉంటుంది ఈ మిశ్రమ లోహాలు స్వల్ప ఉష్ణోగ్రతల వద్దనే కరిగి ఇక్కడ ఎలక్ట్రానిక్ విడి భాగాలను అతికించడానికి ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు మరొక అంశంగా ఇక్కడ విద్యుత్ కుంపటి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి ఇది ఒక లోహపు చట్రంలో బిగించబడి ఉంటుంది చట్రం లోపల కేయోలిన్ లేదా ఆస్బెస్టా సిమెంట్తో తయారు చేసి తయారు చేయబడినటువంటి పలక ఉంటుంది ఈ పలకకు ఎన్నో రకాలైనటువంటి గాడులు ఉండి దాంట్లో సరిపిలాకారంలో ఉండేటటువంటి ఒక నిక్రోమ్ తీగను అమర్చుతాం ఇక్కడ విద్యుత్ ప్రవహించినప్పుడు నిక్రోమ్ తీగ యొక్క నిరోధం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నిరోధం యొక్క ఫలితంగా నిక్రోమ్ తీగ వేడెక్కడం వలన ఉష్ణాన్ని వికిరణం చేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఖరీదైనటువంటి విద్యుత్ కుంపట్లు అనేవి ఎబోనైట్తో తయారు చేయబడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా విద్యుత్తును వినియోగించుకునేటటువంటి మరొక పరికరంగా మనం ఇక్కడ విద్యుత్ వేడి పల్లెన్ని గమనించుకోవచ్చు విద్యుత్ కుంపటికే కొన్ని మార్పులను చేసినట్లయితే అది విద్యుత్ పల్లెంగా ఏర్పడుతుంది విద్యుత్ కుంపటి పైభాగంలో ఒక దళసరిగా ఉండేటటువంటి ఇనుప పల్లాన్ని బిగిస్తారు ఈ పల్లెం యొక్క అమరిక వలన దీనిని విద్యుత్ వేడి పల్లెంగా మనం పరిగణించవచ్చు నిక్రోమ్ తీగ నుండి విడుదలైనటువంటి ఉష్ణం వల్ల ఈ ఇనుపపల్లెం వేడెక్కి దీనిని ఇక్కడ ఈ ఉష్ణాన్ని విద్యుత్ వేడిపల్లెం అనేది అన్నవైపులా సమానంగా ప్రసరింపచేస్తుంది కాబట్టి దీనిని ఇండ్లలో విద్యుత్ కెటిల్ గాను విద్యుత్ కాఫీ ఫిల్టర్లు అనేటటువంటి వాటిగాను ఇక్కడ విద్యుత్ వేడి పల్లెల్ని వినియోగిస్తారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి విద్యుత్ పరికరాలకు సంబంధించినటువంటి కొన్ని సంకేతాలను కూడా మనకు ప్రశ్నలుగా అడిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి విద్యుత్ వాహకాన్ని ఒక నిలువు గీతతో మనం సూచిస్తాము స్విచ్ సంబంధించినటువంటి దానిని ఇక్కడ ఉండేటటువంటి అంశంగా మనం గమనించవచ్చు అదేవిధంగా క్లోజ్డ్ సర్క్యూట్ కనుక మనం గమనించినట్లయితే స్విచ్ని మూసివించినట్లయితే దానిని క్లోజ్డ్ సర్క్యూట్గా భావిస్తాము స్విచ్ని ఓపెన్ చేసి ఉంచినట్లయితే దానిని ఓపెన్ సర్క్యూట్ లేదా వివృత వలయంగా చెప్పుకుంటాము క్లోజ్డ్ సర్క్యూట్ అంటే సంవృత వలయంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము తర్వాత రిజిస్టర్కు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సింగిల్ సెల్కు సంబంధించినటువంటి ఒక ఆకారాన్ని ఇక్కడ మనం గమనిస్తే ఒక పొడవు మరియు పొట్టి గీతలకు సంబంధించినటువంటి వీటిని నిలువు గీతలకు సంబంధించినటువంటి వీటిని అడ్డు గీతలతో కలిపేటటువంటి ఒక అమెరికగా మనం ఇక్కడ గమనిస్తాం ఇటువంటివి రెండు లేదా మూడు ఘటాలను కలిపినట్లయితే ఒక బ్యాటరీ వంటి అమెరికా ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా పవర్ బ్యాంక్కు సంబంధించినటువంటి అంశం మరియు అమ్మీటర్ని క్యాపిటల్ ఏతో సూచిస్తాం ఈ ఏ అనే అక్షరం చుట్టూత ఒక సర్కిల్ని గీసేసి దీనికి సంబంధించినటువంటి రెండు గీతల ద్వారా కనెక్ట్ చేసినప్పుడు దీని యొక్క గుర్తును మనం అమీటర్గా పేర్కొంటాం ఇదే విధంగా ఓల్ట్ మీటర్ మరియు ఫ్యూజ్ అనేటటువంటి అంశాన్ని మరియు బల్బుకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ గుర్తుల ద్వారా మనం గమనించి వీటికి సంబంధించినటువంటి అంశాలు పరీక్షల్లో వచ్చినప్పుడు ఏ పరికరానికి సంబంధించిన గుర్తునిచ్చారో చూసుకొని ఆ పరికరాన్ని మనం అక్కడ ఆన్సర్గా పెట్టాల్సి వస్తుంది అదేవిధంగా బల్బు మరియు రియోస్టాట్ తర్వాత శ్రేణి పద్ధతిలో ఇక్కడ విద్యుత్ ఘటాలను అనుసంధానించేటటువంటి ప్రక్రియలు వీటికి సంబంధించినటువంటి పటాలను కూడా మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే ఇవి కూడా మనకు ప్రశ్నల్లో భాగంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత విద్యుత్ ప్రవాహానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు మనం విద్యుత్కు సంబంధించినటువంటి ఉష్ణ ఫలితాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు విద్యుత్కు సంబంధించినటువంటి అయస్కాంత ఫలితాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది విద్యుత్కు సంబంధించినటువంటి ఈ ప్రాథమిక అంశాల్లో భాగంగా విద్యుత్తు అనగానేమిటి ఆవేశాలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా అమరి ఉంటాయి తర్వాత ఘటాలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు వీటికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ఘటాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏ ఘటం యొక్క ఓల్టేజ్ విలువ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఓమ్ నియమానికి ఆధారంగా చేసుకొని ఓం నియమం యొక్క పర్యవసానాలు దానికి సంబంధించినటువంటి నిరోధం అనేటటువంటి కాన్సెప్టు నిరోధం యొక్క విలువలు ఏ ఏ అంశాలను బట్టి ప్రభావితం అవుతాయి తర్వాత ఓం నియమం ఆధారంగా పదార్థాల యొక్క రకాలు అదేవిధంగా విద్యుత్కు సంబంధించినటువంటి వివిధ రాశుల యొక్క ప్రమాణాలు ఏ విధంగా మనం గుర్తుంచుకోవాలనేటటువంటి అంశాలు అదేవిధంగా విద్యుత్కు సంబంధించినటువంటి ఉష్ణ ఫలితాలకు సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి భావనలు ఇందులో భాగంగా విద్యుత్ సంబంధించినటువంటి ఉష్ణ ఫలితాల ఆధారంగా మనకు వినియోగంలో ఉన్నటువంటి వివిధ విద్యుత్ ఉపకరణాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను కూడా మనం ఇక్కడ గమనించాము అదేవిధంగా విద్యుత్ వలయానికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి సూచికలు లేదా సంకేతాలకు సంబంధించినటువంటి పరిభాషను కూడా మనం ఇక్కడ గమనించడం జరిగింది అదేవిధంగా నిరోధాలకు సంబంధించి శ్రేణి సంధానంలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయి అదేవిధంగా నిరోధాలకు సంబంధించినటువంటి సమాంతర సంధానంలో కూడా ఏ విధమైనటువంటి మార్పులను మనం గమనించవచ్చు అనేటటువంటి పర్యవసానాల ఆధారంగా మనకు పరీక్షల్లో వచ్చేటటువంటి ప్రశ్నలు వాటి యొక్క కాఠిన్యత స్థాయిలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ ఈ అంశాలను కనుక మనం క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే విద్యుత్కు సంబంధించినటువంటి ఎటువంటి ప్రశ్ననైనా సరే మనం సులభంగా దాని యొక్క సమాధానాన్ని గుర్తించి మార్కులు అధికంగా పొందడానికి మనకు అవకాశం ఉంటుంది